ఆరడుగుల బుల్లెట్టు, అభివృద్ధికి రాకెట్టు. నిలబడితే శిఖరం, కలబడితే సముద్రం. నిరంతర శ్రామికుడు, తెలంగాణ భగీరథుడు. అతనెవరో కాదు, నీళ్లనే తన ఇంటి పేరుగా పెట్టుకున్న తన్నీరు హరీష్ రావు, ద ట్రబుల్ షూటర్ ఆఫ్ తెలంగాణ. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడుగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. కష్టాల్లో సుఖాల్లో అభివృద్ధిలో అన్నింట మీ కుటుంబ సభ్యుడిగా మరి పనిచేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి పరీక్ష వచ్చింది, ఈ పరీక్షలో నాకు ఎన్ని మార్కులు ఇస్తారో మీ చేతుల్లో ఉంది. మేము హరీష్ అన్న దిక్కుంటామని చెప్పి ఇవాళ ఏకగ్రీవ తీర్మానం చేసి చరిత్ర పుటల్లో మరొక్కసారి నిలబడ్డది ఇబ్రాహీంపూర్ గ్రామం అని ఈరోజు చెప్పుకోక తప్పదు. మిత్రులారా, మా అక్క చెల్లెలు, నిజంగా నేను ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేను. వర్షంలో తడుస్తూ బోనాలతో, మంగళహారతులతో, బతుకమ్మలతో ఇంత అపూర్వమైనటువంటి స్వాగతం మీరు నాకు ఇచ్చిందంటే నిజంగా నా జన్మ ధన్యమైపోయింది. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, ఇంత ప్రేమ, ఇంత ఆదరణ దొరుకుతూ ఉంది, ఈ ప్రేమ అభిమానాలతోనే అసలు రాజకీయాల నుంచి విరమించుకుంటే బాగుంటుందా, ఇంతకంటే ఒక మనిషికి ఇంక ఏం కావాలి ఈ జీవితానికని నాకు అనిపిస్తూ ఉంది. రేపు 100 ఏళ్ల తర్వాత కూడా ఈ రాష్ట్రం దేశానికి ఒక అన్నం పెట్టే భాండాగారంగా ఈ రాష్ట్రం మారాలి. ఈ రాష్ట్రం మరో కోనసీమలాగా ఉండాలి. కృష్ణా గోదావరి నదులలో మన రాష్ట్ర న్యాయమైన వాటా, ప్రతి చుక్క కూడా మన రాష్ట్రానికి పొందే విధంగా ఈ రాష్ట్రం రీడిజైన్ చేసి రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. యువ సంఘం పూరించి యుద్ధం చేసే సైనికుడు, అన్నిటి సంద్రంలో తీరం చేర్చే నావికుడు, అను పెరుగని పనితోనే ఆనందించే శ్రామికుడు.